గత 4 సంవత్సరాల నుంచి వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో అభివృద్ధి పటకేసింది అభివృద్ధి మాట ఎలా ఉన్నా రాష్ట్రంలో దొమ్మిలు దోపిడీలు హత్యాచారాలు మానభంగాలు తప్ప ఏ మాత్రమూ లేదు మహిళలకు రక్షణ లేదు విద్యార్థులకు రక్షణ లేదు రైతులకు రక్షణ లేదు కనీసం ఏదైనా నిత్యావసరకులు ధరలు తగ్గించారంటే తగ్గేరు మరి రాష్ట్రంలో రావణ కాస్త జరుగుతోంది ఈ రోజు నిన్న మొన్న గత 4 సంవత్సరాలుగా గమనిస్తే ఇప్పటి వరకు దాదాపు బీసీలు ఈ రాష్ట్రంలో 500 బీసీలను పైన దాడులు జరిగాయి ఇదే జిల్లాలో 200 దాకా ఈ రోజు బీసీల పైన దాడులు జరిగాయి కురువ కమ్యూనిటీ పైన బోయ కమ్యూనిటీ పైన బీసీల పైన ఎస్టీల పైన ఎస్టీల పైన విపరీతమైన అరాచకాలు దాడులు దోపిడీలు జరుగుతున్నాయి మరి ఎక్కడైనా ప్రశ్నిస్తే అనేకమైన కేసులు ప్రశ్నిస్తే హౌస్ అరెస్టులు ప్రశ్నిస్తే రోడ్లలో తిరగనీరు ఇదేనా మీరు మీ వైసీపీ గుండాల దౌర్జన్యం ఇదేనా మరి అదే అనుకోరంటే చంద్రబాబు నాయుడు గారు గతంలో 5 సంవత్సరాల రాష్ట్రంలో పరిపాలన చేశాడు ఎక్కడైనా ఏమైనా అవినీతి జరిగిందే మరి నువ్వు 3000 కిలోమీటర్ల పాదయాత్ర చేసేవాడివే ఇప్పటికైనా గమనించండి రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడండి ప్రజలకు రక్షణ కల్పించండి అని చెప్పి తెలియజేస్తున్నాం.